లూకాసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగము గొర్రెల కాపర్లతోని ప్రభు యొక్క దూత మాట్లాడుతున్నటువంటి సందర్భం ఆ దూత వారితోని మాట్లాడే ముందుగా ఏం జరిగిందంటే వారి దగ్గర నిలిచిందట దేవదూత దేవునికి స్తోత్ర అయితే వీరు భయపడుతూ ఉన్నారు ఎందుకు భయపడుతున్నారంటే మహిమ ప్రకాశించింది కాబట్టి ఏ విధంగా ప్రకాశించిందట ఆ మహిమ చుట్టూ ప్రకాశించిందట దేవుని మహిమ చుట్టూ ప్రకాశించాలి చుట్టూ ప్రకాశించినప్పుడు ఏ విధంగా ఉంటుంది ముఖాలు తేటగా కనబడతాయి హృదయాలు తేటగా కనబడతాయి చీకటి కార్యాలకు దూరముగా ఉండగలుగుతాం దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలకు దగ్గరగా ఉంటాం వెలుగు ప్రకాశించినప్పుడు లేకపోతే మహిమ ప్రకాశించినప్పుడు జరుగుతున్నది ఏంటంటే స్పష్టత వస్తుంది మనిషిలో అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది లేని చోట మనిషి ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాదు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి అర్థం కాదు స్పష్టత లేనటువంటి జీవితం అన్న అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న క్లారిటీ లేదు అసలు ఏం చేయాలన్నా క్లారిటీ కోసం ఏం జరుగుతుందో అర్థం కావట్లే దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా అర్థమవుతుంది అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుంది గొర్రెల కాపర్లు కూడా వారికి ఒక స్పష్టత వచ్చింది ఆ తర్వాతకి దేవుని దూత మాట్లాడినప్పుడు వారు వినగలుగుతున్నారు అవును మాతో మాట్లాడేది దేవుని యొక్క దూతనే అనే అనేటటువంటి స్పష్టత వారు కలిగి ఉన్నారు ఈ రోజున మన జీవితాల్లో కూడా క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని మహిమ మన చుట్టూ ప్రకాశించడమే ఆ వెలుగుతోని దేవుడు మనల్ని కప్పివేయడం మనము కూడా మహిమలోనికి మార్చబడ్డం లేకపోతే మహిమతోని నింపబడ్డం వీరి చుట్టూ కూడా మహిమ ఉందంటే వీరు కూడా మహిమతో నింపబడ్డారు ఈ రోజున మన జీవితాల్లో క్రిస్మస్ని అనుభవిస్తున్నటువంటి మన జీవితాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ మహిమ ప్రకాశించిందా ఇంకా ఏదైనా చీకటి కోణం ఉందా మనం కంప్లీట్గా మహిమతోని నింపబడ్డామా అనే విషయాన్ని గురించి మనము అర్థం చేసుకోవాల్సిన ఉన్న మనము మహిమతోని నింపబడేటటువంటి జీవితాలు కలిగి ఉండాలి అప్పుడు మనము కూడా దేవుడు మన కొరకు జన్మించాడన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం గొర్రెల కాపర్లు కూడా తెలుసుకున్నారా లేదా కింద వచ్చినాల్లో తెలుసుకోగలిగారు ఎందుకంటే వారు మహిమతో నింపబడ్డారు కాబట్టి మహిమ కరమైనటువంటి కార్యాన్ని గురించి అర్థం చేసుకోగలిగారు ఈరోజు ప్రజలకు ఎందుకు స్పష్టత లేదు ఏసుక్రీస్తు ప్రభు జన్మ గురించి లేక యేసుక్రీస్తు గురించి అంటే వారు మహిమతోని నింపబడలేదు మహిమతోని నింపబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏసయ గురించి ఆ మహిమకరమైనటువంటి కార్యం గురించి ఒక స్పష్టత ఖచ్చితంగా వస్తుంది ఆయన ఎవరో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈరోజున ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను గురించి తెలుసుకోకపోతే దేవుణ్ణి అడగండి దేవా నీ మహిమతోని గొర్రెల కాపర్లను నింపావు అదే మహిమతోని నన్ను కూడా నింపు నా జీవితంలో కొంచెం క్లారిటీ వస్తుంది నీకు దగ్గరగా చేరతాననేసి ప్రార్థన చేయాలి దేవునికి ఆలోచన చేత నన్ను నడిపిస్తావయా கொண்டாவையா